బర్రెలక్కకి మీకు ఎలా పరిచయం? ఓకే, నేను చైతన్యపురిలో ఒక స్టడీ హాల్ రన్ చేస్తున్నాను. అక్కడ మా స్టూడెంట్ బర్రెలక్క శిరీష అమ్మాయి, మా స్టూడెంట్ అమ్మాయి 1.5 ఇయర్ నుంచి మా స్టడీ హాల్లోనే ఎస్ఐ కానిస్టేబుల్ వాటికి ప్రిపేర్ అవుతుంది. అలాగే నేను కూడా ప్రిపేర్ అవుతూనే ఒక స్టడీ హాల్ రన్ చేశాను అక్కడ. అట్లాగా మాకు అమ్మాయితో చాలా ఫ్రెండ్షిప్గా ఉండేది. కాకపోతే మేము అమ్మాయిని మేము సపోర్ట్ చేసాం ఆ విధంగా. ఇట్లాగా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఆ ఎన్నికల్లో నువ్వు పార్టిసిపేట్ చేయి, ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయి అనే విధంగా మేము చెప్పాము. అమ్మాయి కూడా దాని ముందు స్టార్ట్ చేసింది. అలాగే ఆ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కొల్లాపూర్ నుంచి అమ్మాయి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేసింది అక్కడ. అయితే ఆ టైంలో అక్కడ జరిగినటువంటి క్యాంపెయిన్స్ ఉంటాయి కదా, సో వాటన్నిటికీ అటెండ్ అయ్యారా? అటెండ్ అయ్యాము. కాకపోతే మేము అప్పుడు నాకు ఎస్ఐ ఎగ్జామ్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ ఎగ్జామ్స్ ఉన్నాయి, వెళ్ళేసి ఒక 2 డేస్ అట్లా ఉండేసి మేము వచ్చేసాము. ఒక 2 డేస్ అట్లా క్యాంపెయిన్లో పాల్గొని ఇక్కడ అక్కడ నుంచి మేము మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసాము. ఆ విషయంలో ఆవిడకి మీరు చేసినటువంటి సపోర్టు ఎంత లోతుగా ఉంది, అంటే ఎంత స్ట్రాంగ్గా చేశారు సపోర్ట్? అందరూ కూడా అక్కడ తెలంగాణలో ప్రతి ఒక్క నిరుద్యోగ యువతి యువకులు అందరూ కూడా ఆ అమ్మాయికి చాలామంది సపోర్ట్ చేశారు. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ ప్రతి ఒక్కరూ నిరుద్యోగ యువతి యువకులు అందరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగ యువతి యువకులు అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అయితే పర్టికులర్గా ఇప్పుడు నెల్లూరు సిటీ పరిధిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్నారు కాబట్టి ఆ విషయంలో బరిలక్క మీకు ఎంత మాత్రం సపోర్ట్ చేస్తారో అని చెప్పి మీరు అనుకుంటున్నారు? చేస్తారు, ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారు. అలాగే మేము మొన్న వెళ్ళేసి ఇక్కడ టీషర్ట్ లాంచింగ్ అట్లాగే ఫామ్ ప్లేట్స్ ఇది కూడా మొత్తం అక్కడ లాంచింగ్ ఒకటి చేసాము. అమ్మాయి చేతుల మీదుగా జరిగింది అది. మన నామినేషన్కి కూడా అమ్మాయి నెల్లూరుకి కూడా వచ్చి నామినేషన్లో పాల్గొంటుంది. ఇంటింటి ప్రచారానికి కూడా అమ్మాయి కూడా వస్తానని సపోర్ట్ చేస్తానని ఖచ్చితంగా చెప్పింది. ఖచ్చితంగా కూడా నెల్లూరు నగరానికి ఖచ్చితంగా బర్రెలక్క శిరీష గారు వస్తారు ఇక్కడికి. అయితే మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్నారు, సో గెలవని గెలవకపోని అని అంటున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? ఈ ఎన్నికల్లో నేను ఖచ్చితంగా పోటీ చేస్తాను. ఎవరేం చేసినా ఎవరికి భయపడదంటూ ఏమి ఉండదు. ఏ రాజకీయ పార్టీలు వచ్చినా ఎవరు వచ్చినా సరే నేను భయపడదంటూ ఉండదు. ఖచ్చితంగా ఈ నెల్లూరు నగరంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తాను. ఈ గెలుపు ఓటములు అనేది సహజం, కాకపోతే నేను గెలుస్తానో ఓడిపోతానో అది పక్కన పెడితే నేను ఇంతటితో ఈ 3 నెలలు 4 నెలలు అనేది కాకుండా తర్వాత కూడా రాబోయే ఎలక్షన్లో నేను గెలిచేటట్టు కూడా ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళేసి నేను ప్రచారం చేస్తాను. ఈ ఎన్నికలు 3 నెలలు 4 నెలలు అయిపోయినా సరే కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా వెళ్ళి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటూ నెల్లూరు నగరంలో ఉన్న యువత యొక్క సమస్యలను తెలుసుకుంటూ వాళ్ళ గురించి నేను ఖచ్చితంగా పోరాటం చేస్తాను. అయితే మీరు స్టడీ సర్కిల్లో ఉన్నప్పటి నుంచే శిరీష గారు అలియాస్ బర్రెలక్క మీకు బాగా పరిచయం అంటున్నారు కాబట్టి, అయితే ఆవిడని రాజకీయాల్లోకి రావాలి అని కేవలం మీరు మాత్రమే అంటే ప్రలోభాలకు గురి చేశారా, లేదా మీ ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా చెప్పడం జరిగిందా, లేకపోతే ఆవిడకి వచ్చిన ఓన్ థాట్? ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా చెప్పారు. ఆమె కూడా ముందు ఆలోచించింది, తర్వాత కూడా అమ్మాయి కూడా ఖచ్చితంగా నేను పోటీ చేస్తాను. అమ్మాయికి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో అమ్మాయి ఒక వీడియో ఒకటి చేసింది అక్కడ. ఆ వీడియో అనేది కాస్త వైరల్ అయ్యింది. అక్కడ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు అమ్మాయి మీద సుమోటో కేసు ఒకటి ఫైల్ చేశారు. దానికంటూ అమ్మాయి ఈ కేసు చుట్టూ తిరిగేసరికి అమ్మాయికి విరక్తి చెంది కూడా అమ్మాయి ఖచ్చితంగా నేను పోటీ చేస్తానని చెప్పింది. మేమందరం కూడా అమ్మాయికి సపోర్ట్ చేసి అమ్మాయిని కూడా మేము ప్రతి దాంట్లో కూడా అమ్మాయికి సపోర్ట్ చేసి చేసాం అట్లా. అయితే రాజకీయంగా చూసినట్లయితే ప్రతి ఒక్క పార్టీ ఒక మేనిఫెస్టో అయితే తీసుకొస్తుంది కాబట్టి మీరు ప్రజల్లోకి ఎలాంటి మేనిఫెస్టోని తీసుకురాబోతున్నారు? నేను కూడా ఒక మేనిఫెస్టో తయారు చేశాను. దాన్ని కూడా త్వరలోనే నేను నెల్లూరు నగర యువతకి ప్రజలందరికీ కూడా ఆ మేనిఫెస్టో ముందుకు తీసుకొస్తాను. దాని గురించి కూడా త్వరలోనే ఒక ప్రకటన కూడా చేస్తాను. ఓకే రైట్. ఎనీవే ఇప్పుడు ఉండే పరిపాలన ఏ విధంగా ఉంది, గత ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది అని ఒక సామాన్య మానవుడిగా ఒక సామాన్యుడిగా మీ అభిప్రాయం? మేము ఇంతకుముందు టీడీపీని చూసాము. వాళ్ళు ఏంటంటే బాబు వస్తే జాబ్ వస్తుందని అన్నారు. తర్వాత ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని కూడా చూసాము, వాళ్ళు కూడా ఎటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా లేవు. 5 సంవత్సరాలు అవుతున్నా సరే రాకరాక ఒక ఎస్ఐ నోటిఫికేషన్ వదిలేరు, ఒక్క నోటిఫికేషన్ వదిలేరు, ఇప్పుడు కానిస్టేబుల్ నోటిఫికేషన్ వదిలేరు. అది కూడా సుప్రీంకోర్టులో కేసు అయ్యి పెండింగ్ పడిపోయింది. దా ఎగ్జామ్ రాశాను నేను, ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్ కూడా రాశాను. దానివల్ల నేను ఇప్పుడు కొంచెం దాని గురించి ఆలోచిస్తూ ఇట్లా ఈ డిసిషన్ తీసుకున్నాను కూడా. యాక్చువల్గా ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్ అయ్యండి గవర్నమెంట్ జాబ్కి పోటీ పడుతూ సడన్గా ఈ ట్రాక్లో ఇలా అసలు ఎందుకు రావాలనిపించింది? వై బికాస్? కాకపోతే నేనేం చెప్పాలనుకున్నా అంటే ఈ 5 సంవత్సరాలు ఒక నోటిఫికేషన్ అంటూ ఏమీ లేదు.
ఏదో వదిలేరు, సచివాలయం వదిలేరు, దాని తప్ప ఇంకొక నోటిఫికేషన్ అనేది అంటూ ఏమీ లేదు. కాకపోతే ఎన్నికలు వస్తున్నాయి అని చూసి ఇప్పుడు నోటిఫికేషన్స్ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. ఈ కావాలని ఒక నిరుద్యోగుల్ని ఈ రాజకీయాల్లోకి రాకూడదు, వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయకూడదు అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇప్పుడు నోటిఫికేషన్స్ వదిలి ఆ ఎగ్జామ్స్ కూడా తొందరగా ఒక 45 డేస్, ఒక 30 డేస్ లోపలే వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఈ నిరుద్యోగ యువత యువకులు కూడా, యువత కూడా విద్యార్థులుగా రాజకీయాల్లో పాల్గొనే విధంగా అయితే వాళ్ళు చేయడం లేదు. ఖచ్చితంగా కూడా నిరుద్యోగులు ప్రతి ఒక్కరు, విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ రాజకీయాల్లో పాల్గొనాలి. ప్రతి ఒక్క యువత కూడా రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయాలి. వార్డు స్థాయి మొదలుకొని ఎమ్మెల్యే స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగ యువత యువకులు అందరూ పోటీ చేసే విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. యువతలో ఈ రోజుల్లో రాజకీయ పరంగా వచ్చేవాళ్ళు చాలా తక్కువ అయిపోయారు కాబట్టి ఆ విధంగా మనం ఆలోచించినట్లయితే, మీరు ఒక యువతగా ముందుకు వచ్చిన కోణాన్ని చూసినట్లయితే చాలా సంతోషంగా అనిపించింది. రాబోయే రోజుల్లో మీరు భవిష్యత్ కార్యాచరణ గురించి చెప్పారు, అదేవిధంగా మేనిఫెస్టో గురించి కూడా చెప్తాను అన్నారు కాబట్టి మీకు ప్రజల నుంచి అసలు సపోర్ట్ ఉంటుంది అని అనుకుంటున్నారు? అసలు నేను ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నాను. మా ఏరియాలో 53-54 డివిజన్లో నేను ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క యువతకు కూడా చెప్పుకుంటూ వస్తున్నాను. కనిపించిన మా ఫ్రెండ్స్ సర్కిల్ అయితే ఏమి, ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పుకుంటూ ఇట్లా నీ ఎమ్మెల్యేగా, స్వతంత్ర ఎమ్మెల్యేగా నేను పోటీ చేయబోతున్నాను, నాకు సపోర్ట్ చేయాలమ్మా అనుకుంటూ నేను ప్రతి ఒక్కరిని కలుస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను.